బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. టీటీడీలో ఈవో సింఘాల్ మార్క్ మొదలైంది. శ్రీవారి భక్తుల కోసం ఇప్పటికే మార్పులకు శ్రీకారం చుట్టిన సింఘాల్ పరిపాలనపై అంతే వేగంగా పట్టు బిగిస్తున్నారు. ఇప్పటి వరకు టీటీడీ అంటే తిరుమలే అన్నట్లు సాగిన వైఖరి నుంచి బయటపడ్డ సింఘాల్ తిరుమలతో పాటు తిరుపతి అభివృద్ధి దిశగా మార్పులు తీసుకొస్తున్నారు. టీటీడీ ఈవో పోస్టుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి ఐఏఎస్ తన సర్వీసులో ఒక్కసారైనా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. రాష్ట్ర విభజన తరువాత టీటీడీ ఈవో పోస్టుకు ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఈ పోస్టు కోసం ప్రయత్నించే అధికారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పటిదాకా టీటీడీ ఈవోగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అధికారినే నియమిస్తూ వచ్చిన ప్రభుత్వం తొలిసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఉత్తరాదికి చెందిన అశోక్ కుమార్ సింఘాల్ని నియమించడం చాలా మందికి మింగుడు పడ్డం లేదు. ఉత్తరాది అధికారి నియామకానికి ముందే కొందరు ఐఏఎస్లు పెద్ద ఎత్తున లాబింగ్ నడిపించారు. కానీ వారి ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా అశోక్ కుమార్ సింఘాల్ కే టీటీడీ బాధ్యతలు అప్పగించింది. ప్రతికూల వాతావరణంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సింఘాల్ అందరూ అనుకున్న దానికంటే వేగంగానే మార్పులు చేపడుతున్నారు. వసతి గదుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సొచ్చే శ్రీవారి భక్తులకు టోకెన్ విధానంతో ఆ ఇబ్బంది లేకుండా చేశారు. తరువాత నడకదారిన భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటాయించిన సమయానికి క్యూలైన్ కి చేరుకుంటే 2 గంటల్లో స్వామివారి దర్శనం జరిగేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక వయోవృద్ధులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు దర్శన విధానంలోనూ మార్పులు చేశారు. సానుభూతితో కాకుండా దాన్నో బాధ్యతగా తీసుకుని వయోవృద్ధులకు ఉదయం నుంచే టోకెన్లు కేటాయిస్తూ కేటాయించిన సమయానికి క్యూలైన్ కు చేరుకుంటే అరగంటలో దర్శనమయ్యేలా మార్పులు చేశారు. మరోవైపు ప్రయోగాత్మకంగా నెలలో 2 రోజులు వారి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తూ 1500 మందికి బదులుగా 4000 మంది భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక 7 వయస్సున్న చంటిబిడ్డలతోనే దర్శనానికి అనుమతిస్తూ వచ్చిన విధానాన్ని మార్చి 2 రోజులు ప్రత్యేకంగా కేటాయించి 5 వయస్సున్న చిన్నారుల తల్లిదండ్రుల్ని కూడా అనుమతించారు. శ్రీవారి ఆలయంలో వెండి వాకిల దగ్గర క్యూలైన్లో తోపులాటలకు ఆస్కారం లేకుండా కొత్త ఈవో మార్పు తీసుకొచ్చారు. 3 నెలల్లోనే ఈ మార్పులన్నీ జరగడంతో టీటీడీ పాలనపై సింఘాల్ పట్టుబిగించారనే చర్చ జరుగుతోంది. శ్రీవారి ఆలయంలో ప్రాకారం మీదుగా వెండివాకిలి పక్కన ఇనుపమెట్ల నిర్ణయం వివాదాస్పదం కావడంతో సింఘాల్ స్పీడ్కి బ్రేక్ పడుతుందని అంతా భావించారు. కానీ ఆ వివాదాస్పద నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన సింఘాల్ ఇప్పుడు రూట్ మార్చారు. మొదటి నుంచి తిరుమలతో పాటు తిరుపతి అభివృద్దిలోనూ టీటీడీ పాలు పంచుకోవాలని రాష్ట ప్రభుత్వం సూచిస్తున్నా ఇప్పటిదాకా పనిచేసిన అధికారులు ఎవరూ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తిరుపతిలో పలు రోడ్ల అభివృద్ది పనులతో పాటు తిరుపతి చుట్టుపక్కల 100 చెరువుల్ని టీటీడీ అభివృద్ది చేయాలని సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి ఆదేశించినా టీటీడీ గత ఈవో పట్టించుకోలేదు. గతేడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకొచ్చిన సందర్భంలో తిరుపతి సుందరీకరణని పట్టించుకోకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలకొచ్చే భక్తులందరికీ ముఖద్వారమైన తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చూడాల్సిన బాధ్యత టీటీడీదని అధికారులకు అప్పట్లో క్లాస్ పీకారు. అయినా దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోబట్టే సమర్థుడైన అధికారిగా పేరున్న ఈవో సాంబశివరావుకు బదిలీ తప్పలేదన్న ప్రచారం ఉంది. దీంతో కొత్త ఈవో సింఘాల్ ఇప్పుడు తిరుపతి అభివృద్దిపై దృష్టి పెట్టారు. 100 కోట్లు వెచ్చించి తిరుపతిలో భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇప్పటికే నడకదారి భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, భక్తులకు నిత్యం 40,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పిస్తుండగా ఇక సర్వదర్శనం భక్తులకు కూడా స్లాట్ విధానంపై ఈవో సింఘాల్ కసరత్తు మొదలుపెట్టారు. మొదట తిరుమలలో టోకెన్లు కేటాయించి ఈ విధానం విజయవంతమైతే అలిపిరి దగ్గరే దర్శన టోకెన్లు కేటాయించాలని ఆలోచన చేస్తోంది టీటీడీ. ఇలా తనదైన మార్పులతో టీటీడీపై ముద్ర కోసం సింఘాల్ ప్రయత్నిస్తున్నారు.